నమస్తే అందరికి, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టి రాలనే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ప్రోమో వచ్చింది, చూడకపోతే చూసి వచ్చే ప్రయత్నం చేయరి. మీకు ఏమనిపించింది? బెల్ట్ పంచాయతీ, బెల్ట్ ప్రోమో. నేను ఈ బెల్ట్ టాపిక్ చాలా పెద్ద సీరియస్ టాపిక్, ఇది మామూలు ముచ్చట కాదు, చాలా సీరియస్ ముచ్చట అని చెప్తే కొంతమంది కామెంట్ చేశారు, ఏ ఇందన్న అదేదో టాస్క్లో జరిగిపోయింది కదా, గదిని కింద గట్లా అని. అరే భయ్యా, అది మెడ మెడకాడ ఎన్ని నరాలు ఉంటాయి, తలకాయలో ఉన్న బుర్రకి గుజ్జుకి బాడీ అందరికీ సప్లై అయ్యే ప్రతి నరం కూడా మెడలకు వెళ్ళే బ్రెయిన్లకు పోతుంది, అది నాటే జోక్ అని చెప్తే కొంతమంది నవ్విర్రు, కొంతమంది నెగిటివ్ అన్నారు, చాలామంది రైట్గా తీసుకున్నారు, అరే కరెక్టే కదా, చాలా సివియర్ థింగ్ అని చెప్పారు. అఫ్కోర్స్ దీని మీదకి రెడ్ కార్డు దాకా పోతుంది ఈసారి అని చెప్పి అప్డేట్ చెప్తే, ఏ రెడ్ కార్డ్ లేదు అని కూడా కొంతమంది అన్నారు. కాకపోతే ఇప్పటికీ కూడా రెడ్ కార్డ్ లేదు, దానికి ఎందుకు కారణం ఏంటిది, అసలు టేస్టీ తేజ ఎట్లా సేవ్ అయ్యిండు, అండ్ రతికా రోజు ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అనే సపరేట్ వీడియో చేసిన, అది పోస్ట్ చేస్తుంటేనే ప్రోమో వచ్చిందని చెప్పి ఆపి ఈ వీడియో చేస్తాను. అది నేను దీని తర్వాత నైనా అప్లోడ్ చేస్తా, ప్రోమో కంటే ముందే రికార్డ్ చేసిన, అందుకంటే ప్రోమో కంటే ముందే ఇది మాట్లాడుతున్నాను చెప్పి ఉంటుంది అది. ఆ వీడియో దీని తర్వాత టెలికాస్ట్ చేస్తా, అంటే పోస్ట్ చేస్తా. చలో ప్రోమో చూసిరా, మీకు ఏమనిపించింది? సంచాలకం సందుది తప్పు అని నేనంటే కొంతమంది శివాజీ అన్న తప్పు, శివాజీ అన్న చూసి కూడా ఏం చేయలేదు అని అన్నారు. అందుకని చెప్పి బిగ్ బాస్ టీం రెండు పరిగణలోకి తీసుకున్నది. అరే తప్పు చేసేటప్పుడు చూసే ఎవరిదైనా తప్పే, కెమెరాలో చూస్తున్న శివాజీ అన్నదైనా తప్పే, సంచాలక అసలు మెయిన్ డ్యూటీ చేయాల్సిన సంచాలకుది తప్పే అని చెప్పి సంచాలకుని గట్టిగా వేసుకున్నారు. నాకు ఇక్కడ టేస్టీ తేజని ఇంటికి పంపాలి అని అంత ధైర్యంగా చెప్పిన, అంత గట్టిగా లాస్ట్లో ఏం చేద్దామని చెప్పు నాగార్జున సార్ అడిగితే ఇంటికి పంపాలి సార్, పంపించేయాలి సార్ అంటే ఎక్కడికి అంటే ఇంటికి అని చెప్పిన మన సంచాలకం సందుని ఏం చేయాలి మరి? సంచాలకం సందు బ్యాటరీ వీక్ పారేసి మనం ఇమ్యూనిటీ మొత్తం జీరో చేయాలి కదా, వీలైతే శివాజీ అనేది కూడా జీరో చేయాలి. అది నా కరెక్టే నా అధ్యక్ష, నేను చెప్పేది రెండు పాయింట్లు ఉన్నాయి, ఇంకా రెండు పాయింట్లు చెరొక రెండు పాయింట్లు ఉన్నాయి, శివాజీ అన్నకు రెండు పాయింట్లు ఉన్నాయి, అట్లనే సంచాలకం సందుది రెండు పాయింట్లు ఉన్నాయి. ఆ రెండు రెండు పాయింట్లు లేపి పారేసి వాళ్ళిద్దరిని హౌస్ మెట్ల నుంచి వెళ్ళి కంటెస్టెంట్ల మెట్లకు అడిగి తీసుకురావాలి, లేదంటే నడవదబ్బా. తప్పే శివాజీ అన్న చెప్పకపోవడం తప్పే, సంచాలకగా ఉన్న సందు చెప్ప ప్రతిసారి సంచాలకం ఇదే చేస్తాడు ఏమన్నా అంటే సారీ సార్ కన్ఫ్యూజ్ అయినా సార్, సారీ సార్ కన్ఫ్యూజ్ అయినా సార్, ఇక దునియాలో ఎవడు కానంత కన్ఫ్యూజన్, దునియాలో ఎవరు చెప్పనని సారీలు చెప్తూ ఉంటాడు. సంచాలకం విషయంలో ఏనాడు సక్కలేదబ్బా, ఏ టాస్క్కి నిన్ను సంచాలకంగా పెట్టినా నువ్వు ఆ సంచాలకంగా చేయాల్సిన పోయి ఆ టాస్క్కు సుంచెలకి లెక్క కుచ్చుకుచ్చుకుని కొరికేసి ఏదేదో చేసి పారేతో అది అసలు వర్కౌటే కాదు నీ సందుకున్న వారే అని చెప్పి ఖచ్చితంగా రెండు బ్యాటరీ పుల్లలు వీక్ పారేసి సప్పుడేక ఆయనని కంటెస్టెంట్ చేయాలి, లేదంటే డైరెక్ట్ నామినేషన్లకు నువ్వు కాలే అందరికందరినీ చెప్తా. అయితే ఇప్పుడు రెడ్ కార్డు లేకపోతే ఈ ఆసామికి ఏం చేయబోతున్నారు అనంటే డైరెక్ట్ నామినేషన్లకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఈసారి ఓట్లు పడ్డాయి, బచాయించండు, దాన్ని తీసేసు, దాని కత్తిని దాని కార్ఖానా అంతా చెప్తా. మరి వీళ్ళందరూ చెప్పినట్టుగా ఇంట్లోకి వెళ్ళి పంపిస్తారా, సారీ చెప్పిస్తారా, నేలకి ముక్కు రాకిస్తారా, మరి ఏం చేస్తారో చూడాలి. నాగార్జున సార్ అయితే గట్టి ఫైర్ మీద ఉన్నాడు, వచ్చేటప్పుడు ఓపెనింగ్లో బెల్ట్ కూడా పట్టుకుని వచ్చిండు, నాకు కూడా బెల్ట్ ఉంది అందుకే నేను కూడా వేసుకున్నాను. నడుముకి పెట్టుకునే సిచ్యువేషనే కనబడతలేదు, రోజు నైట్ ప్యాంట్లు నైట్ ప్యాంట్లు, అందుకని చెప్పి అది దండ్యాన్ని తీసి ఇలా సిచ్యువేషన్కి సింక్ అవుతుంది కానీ మెడలన్నీ వేసుకున్నా. చూడు రే ప్రోమోలా తన క్లిప్ తనకు చూపిస్తేనే ఓ అన్నాడు, చూసి రటేష్ తేజ అంత రియాక్షన్ వచ్చింది, మామూలు ముచ్చర కాదు, అంత రియాక్షన్ వచ్చిందంటే ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంది, అక్కడ మెడ మీద గుంజింది, ఏ రేంజ్లో ఉంది అని చెప్పి అర్థమైపోయిండొచ్చు మ్యాటర్. సరే ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోతే నాగార్జున సార్ బెల్ట్ తీసుకుని వచ్చిండు, అదిరిపోయింది, ఆ బీజిఎం కూడా అదిరిపోయింది, ఆ ప్రోమో అంతా సూపర్ కట్ చేశారు, నాగార్జున సార్ బెల్ట్ తీసుకుని వచ్చిన విధానం. అండ్ సంచాలక్ ఏమైనా నువ్వు బ్లైండా అని అడిగిండే ఓపెనింగే, సంచాలక్ నువ్వేమైనా బ్లైండా, ఏంటి శివాజీ గొంతు ఏం నీ గొంతు ఎడిపోయింది, నువ్వెందుకు అరవలేదంటే సార్ నేను అర్చిన సార్ అర్చిన సార్ అండి, నువ్వు అర్చింది ఎక్కడో తెలుసా అని చెప్పి గౌతమ్ కృష్ణ తేజాకి మెడ మీద ఏ పోతుంటే ఒకక్కడ అరిచినావు నువ్వు, ఇక్కడ అరవలేదని చెప్పి మళ్ళీ క్లిప్ చూపించారు. ఇక్కడ ఏమైంది నీ గొంతు, ఏంటి నువ్వు ఫేవరెటిజం చూపించినట్టున్నావు కదా, తేజాకి వేస్తే మాత్రం అయ్యో తేజ అని చెప్పి అరిచావు కదా అని మాట్లాడినట్టున్నాడు. అందుకని చెప్పి శివాజీ అని ఏమంటాడు, నేను కావాలని అయితే చేయలేదు బాబు గారు అని, అంటే నేను కావాలని చేయలేదు తేజ విషయంలో అరవడానికి అండ్ ఈయన విషయంలో అరవకపోవడానికి కావాలని ఏం చేయలేదు అని ఒక మాట అన్నాడు. నువ్వు కావాలని చేసావో లేదు కాదు నార్మల్గా చేసావు ఏమని చేసావు నేను చెప్తా, డెసిషన్ నేను తీసుకుంటా. ఈ పాయింట్ మీదకి రెండు పాయింట్లు లేపండి, ఏం పర్లేదు సార్ లేపారు రెండు పాయింట్లు, నాకేం లేదు సంచాలకం సంధి కూడా రెండు పోవాలి, ఈయన రెండు వీకాలి ఆయన రెండు వీక్ నాకు ఒక హ్యాపీ, కంటెస్టెంట్ అవ్వాలని కోరికతోటి కూడా ఉన్నాడు శివాజీ అన్న, తీసేసి అయితే కంటెస్టెంట్ చేయర్రి, సంచాలకం సంధిని కూడా కంటెస్టెంట్గా చేయర్రి,
ఒకవేళ సంచాలకం చందుని కంటెస్టెంట్గా చేస్తే అందరి నామినేషన్ పాయింట్ ఏముంటుంది తెలుసా? ఈసారి ప్రతిసారి సంచాలకంగా ఫెయిల్ అయినావు. ఎన్నిసార్లు నేను సంచాలకంగా పెట్టినా అన్నిసార్లు ఫెయిల్ అయితేనే వచ్చినావు. నువ్వు ఏది బీటెక్ స్టూడెంట్ అన్నా ఆరేళ్ళ కన్నా పాస్ అవుతాడు, 7-10 ఏళ్ళ కన్నా పాస్ అవుతాడు కావచ్చు, కానీ నువ్వు సంచాలకంగా ఏనాడు పాస్ అవుతాట్లేవు, ఎప్పుడు ఫెయిల్ అవుతున్నావు అని చెప్పి నామినేషన్ చేయొచ్చు. చేస్తారా? ఇలా సగం మంది ఆల్లోళ్ళే ఉన్నారు, ఏడికెళ్ళి చేస్తారు. సందీప్ అంటే ఎవరికి ఇంత చేయి, మళ్ళీ ప్రియాంకను అడగాలి. ప్రియాంక సంచలకంగా కరెక్ట్ చేసిందంటే ఆయన అసలు బయాస్గా చేయడం చాలా బాగా చేస్తాడు. అసలు అతని a+b² = a² + b² + 2ab ఆ రేంజ్ సార్ ఇల్లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ సార్ సందీప్ మాస్టర్ అంటే అని చెప్పేస్తుంది. ఏ దునియా ఏనన్నా పోని ఆయన ఎన్ని తప్పులన్నా చేయని ఆయన గ్రేట్. ఏందో ఆమె ఆమె వెరైటీ కిచెన్ రాణి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ స్టార్ట్ చేసిండయ్యా ఇక సంచాలక్ నువ్వేం చేస్తున్నావు, చూస్తూనే ఉన్నావు కదా ఏం చేస్తున్నావు అంటే చూస్తాడు. సంచాలక్ ఏం చేయాలి? చూడాలి, చూస్తాడు. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొడతాడు, చదువుతాడు. ఏం చెప్పలేదా అంటే సారీ సార్ అని చెప్పి కళ్ళల్లో బాధతోటి ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది. సంచాలక్గా కంప్లీట్గా ఫెయిల్ అయ్యా ఇప్పుడా మొదటిసారా, ఫస్ట్ నుంచి ఫెయిల్ అవుతాడు. మళ్ళీ ఎందుకు ఇస్తారు ఆ పదవి ఆయనకి? ఆయనకి ఇచ్చుడు తప్పు మీది. నెక్స్ట్ అందా బైరాగ్ తేజ. ఏంటి తేజ ఏం చేసావు అంటే సారీ సార్ పొరపాటు అయిపోయింది, మీరేం చెప్తే సార్ అంటే చుట్టుపక్కల ఎంతమంది ఆడపిల్లలు అరుస్తున్నారు. అంటే ఇక్కడ నాకు తేజ అని చూస్తుంటే కామెడీ చేయాలి, కానీ మరీ ఎక్కడ పడితే అక్కడ కామెడీ చేయొద్దు. ఇంత సీరియస్ సిచ్యువేషన్లో కామెడీ డైలాగ్ లెక్క లేదు అది. అంటే సార్ ఎంకరేజ్మెంట్ అనుకున్నాను సార్. అక్కడ ఎంకరేజ్మెంటా? అక్కడ కొడుతూ ఉంటే అన్నిసార్లు కొట్టద్దు ఫిజికల్ అవ్వద్దు ఫిజికల్ అవ్వద్దు అని మొత్తుకుంటుంది. అక్కడ శుభశ్రీ అయితే మొత్తం ఇక ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను, మనకేమో ఎంకరేజ్మెంట్ లెక్క ఉందట. ఆడ శోభశెట్టి మొత్తుకుంటు ఫిజికల్ అవుతున్నావు అక్కడ ప్రిన్స్ ఎవరు నవ్వుతున్నాడు కమాన్ అని. అబ్బ జీవితం అందా బైరాగ్ తేజ ఏంది చుట్టుపక్కల అంటే ఎంకరేజ్మెంట్ అనుకున్నాను సార్. ఎంకరేజ్మెంట్ నాగార్జున గారు ఏంది ఎంకరేజ్మెంట్? వీడేందిరా చావబోయే ముందు కూడా కామెడీ చేస్తున్నాడు, ఇంత కామెడీ చేస్తున్నాడు అన్నట్టు. చూడు ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడా ఉన్నాడు, చచ్చిపోయే ముందు కూడా గొల్లున నవ్వేలా కామెడీ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది నాకు. అంత రేంజ్లో నాగార్జున సార్ షాక్. ఏంది ఎంకరేజ్మెంట్ చేశారా? ఏంటి మీరు ఎంకరేజ్మెంట్ చేశారా అని వాళ్ళని అడిగిండు. అడిగితే అలా అనుకుంటాడు శుభశెట్టి కూడా క్లారిటీ ఉందో ఇట్లా అనుకుంటాడనే సార్, మేము అరిస్తే అట్లా అనుకుంటాడనే సార్ మేము చెప్పాము సార్. ఏం చెప్పామంటే కొట్టద్దు తేజ కొట్టద్దు అని చెప్పాము సార్. అలా అయినా కానీ అది వాడు ఎంకరేజ్మెంట్ కానీ ఫీల్ అయ్యాడు అని అనుకోండొచ్చు నాగార్జున గారు. వీడెక్కడ దొరికిండ్రా బాబు, ఒరే ఓ దిక్కు మనిషి ప్రాణాలు పోయేటట్టు నేను అలా అరుగుతా అంటే ఎంకరేజ్మెంట్ అనుకున్నాడు వీడే నాయన అని అనుకుండొచ్చు నాగార్జున గారు. టేస్టీ తేజ ఏమన్నాడు సార్? రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది సార్. నాగార్జున గారు ఐలర్ పాయింట్ తీసిరబ్బా. కొంతమంది ఎవరైతే టేస్టీ తేజ చేసిన ఇంటెన్షనల్గా కాదు, నేనేమని చెప్తున్నా ప్రతిసారి ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ చేసిన ప్రక్రియ అని చెప్తాను. ఎందుకంటే కొంత ఇంటెన్షనల్గా కూడా ఉంది అక్కడ కోపంలో ఈ అంటే తెలివి వీకింది అక్కడ. ఏమంటారు మనకి కొంత జ్ఞానం ఉంటుంది, కొంత విఘ్నత అనేది ఉంటుంది. అంటే మనం ఏ టైంలో ఎట్లా ప్రవర్తించాలి అనేది ఉంటుంది చూసిరా, అది కోల్పోయింది అన్నట్టు. ఆ సహనం కోల్పోయి అసహనానికి గురయ్యండి అన్నట్టు. ఈ అమ్మాయి ఇవన్నీ తెలుగులో తన ఇంగ్లీష్ ఎట్లా చెప్పాలి, ఇప్పటి పొరాలకి తెలుగు రాదే. సరే అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అబ్బా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి చేస్తున్నప్పుడు ఏంటి నువ్వు రియలైజ్ అయ్యి ఆపావా, లైన్ దాటాడనే ఆపావు అంటే అది కాదు సార్, నేను రియలైజ్ అయ్యి ఆగి ఇంకా కొడతాం అనవసరం లైన్ దాటాడుగా అనుకున్నాను సార్ అని. ఇక్కడ దొరికిపోయింది మళ్ళా ఏంటి కొడతాం అనవసరం అనుకున్నావా అంటే కొడతాం అనవసరం కాబట్టి లైన్ దాటింది కాబట్టి కొట్టడం అవసరం లేదులే అనుకున్నాడు. లేదంటే పుసుక్కున గౌతం లైన్ దాటకపోతే ఇది అయిపోయేది ముచ్చట, ఈ పాటికి ఘోరం ఉండేది. రేపు న్యూస్లు ఇంకో రకంగా వచ్చేది మొత్తం. బిగ్ బాస్ ఏం చేస్తాడయ్యా ఇవన్నీ చెప్తాడు అబ్బా నాగార్జున సార్, వీళ్ళందరూ అడగాలి. మరి గీత సినిమా జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడు నాగార్జున సార్ చెప్పురి జరంత, బిగ్ బాస్ ఏం చేస్తాడు? సైకో ఆనందం పొందుతుంది అక్కడ టట్ట అని చెప్పి ఇట్లా చూసుకుంటా అందుతాడేది సైకో ఆనందం పొందుతానంటున్నాడు. మరి బిగ్ బాస్ చెప్పాలి కదా, ఏ గొంతు కూరేస్తావు చంపుతావే తేజ నడు లే మూటముళ్ళ చదువుకొని ఇంటికో అని చెప్పాలి కదా. చెప్పలేదు ఎందుకు? మై క్వశ్చన్ అడగాలి గట్టిగా, ఏం సార్ బిగ్ బాస్ ఏం చేస్తాడు సార్? అంత జరుగుతున్నప్పుడు మేమేది ఎడ్డోళ్ళం, మేము చూస్తలేము, మేము పట్టించుకుంటలేము, పీకంతి అనుకున్నాం. అసలప్పుడు మరి బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఎందుకు ఆపలేదు? కెమెరాలు ఉన్నాయి కదా, వాళ్ళు చూస్తారు కదా, ఏ ఆపురు ఆపురు ఏ టాస్క్ రద్దు అని చెప్పచ్చు కదా అని నాకు అనిపించింది. ఏమంటారు మీరు, ఏమంటారు చెప్పండి కింద, ఈ దీనికి ఏం చేద్దామని చెప్పండి. సుబ్బు ఏం చేద్దామంటే జైలు అన్నది, జైలు
ఇంతవరకు జైలు వాడలేదు కాబట్టి జైలు పెద్దదే, అది సెంట్రల్ జైలు. అది జైలు అన్న జైలు అంటే ప్రియాంక నువ్వు చెప్పు అంటే జైలు మైనర్ సార్, జైలు చాలా చిన్నది సార్ అసలు అని చెప్పింది. అయితే ఇక సంచాలక్ సందు చెప్పు చెప్పు అంటే సార్ ఐ థింక్ పంపించాలని సార్ ఎక్కడికి ఇంటికి అని రతికి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. రతికిని కూడా పంపాలి, ఈయన ఫిజికల్ టార్చర్ చేసిన ఆమె మెంటల్ టార్చర్ చేస్తుంది కదా. ఇది మనకు ప్రోమోలో చూపించింది, ఇంతకు మించి మనకు ఎపిసోడ్లో ఉండబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇంతకు మించి ఉంటుందా, ఇంతే ఉంటుందా. ఇంకా రతికాని కూడా ఒక రౌండ్ గట్టిగానే అడిగి కడిగి అమరదీపుని కూడా గట్టిగానే అడిగి కడిగి పెట్టిందంట. అవన్నీ జరిగితే చాలు, మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయం, మనం అనుకుంది జరిగితే చాలు. అండ్ నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయని మన వీడియోలో ఏదైతే ఉందో అది జరగబోతుంది, మీరు చూడవచ్చు. కంప్లీట్గా దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ఉండబోతున్నాయి ఇవ్వాలని ముందే నిన్న నేను ఒక వీడియో చేసి పెట్టిన, ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక చూసే ప్రయత్నం చేయరు. అది మన వీడియోస్లో ఒకసారి ఓపెన్ చేస్తే నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయని ఉంటుంది, మంచిగా ఉంటుంది. థంబ్నెయిల్ కూడా గమ్మత్తుంటే చూడుర్రీ. ఓకే, నేను కింద కామెంట్ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నేను ఈ యాప్లో ఇంకో వీడియోని పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కదా, మర్చిపోతుండొచ్చు, మనకు మంచి మార్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి జర మీరే ఎత్తుకుర్రి ఏం కాదు. లేదంటే నేను పెడతా కామెంట్ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. అర్థమైంది కదా, ఇది మామూలు ముచ్చట కాదు, ఇట్స్ ఎ సీరియస్ థింగ్, సీరియస్ థింగ్, సీరియస్ థింగ్, సీరియస్ థింగ్, సీరియస్ థింగ్. రీసౌండ్ రాలే, నేనే అన్న ఉత్తగా.